డాక్టర్ బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్ చేస్తున్న సామాజిక సేవను గుర్తించి దానిలో భాగస్వామ్యం అయ్యేందుకు పెద్దిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పెద్దిరెడ్డి కృష్ణమూర్తి ముందుకు వచ్చి 100,000 రూపాయల విరాళం అందించడం అభినందనీయమని క్లినికల్ ల్యాబ్ చైర్మన్ డాక్టర్ బాదం బాలకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ శాంతినగర్ లో గల పెద్దిరెడ్డి ఫౌండేషన్ కార్యాలయం వద్ద డాక్టర్ బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్ కు విరాళం చెక్కు పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ట్రస్ట్ చైర్మన్ పెద్దిరెడ్డి కృష్ణమూర్తి వారి కుటుంబ సభ్యులతో కలిసి 100,000 రూపాయల చెక్కును క్లినికల్ ల్యాబ్ చైర్మన్ డాక్టర్ బాదం బాలకృష్ణ ట్రస్టీ ఫైడా వెంకటనారాయణలకు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి కృష్ణమూర్తి కుమారులు పెద్దిరెడ్డి సతీష్, పెద్దిరెడ్డి రామచంద్రరావు, డాక్టర్ పెద్దిరెడ్డి సురేష్ వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ యొక్క ల్యాబ్ ద్వారా స్వలాభాపేక్ష లేకుండా స్థాపిస్తున్న ఈ ల్యాబ్ ద్వారా చాలా మందికి ఉపయోగపడుతుంది. ఇది టెస్టులు కూడా ఈ రోజున వైద్యానికి చాలా కుటుంబాల్లో చాలామంది మరి చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. ఈ ఖర్చు తగ్గించడం కోసం ఈ విరాళాల సేకరణ ద్వారా ఈ ల్యాబ్ నిర్మాణం చేస్తున్నామని తెలుసుకుని మరి ఈ యొక్క ల్యాబ్కి ఈ యొక్క డొనేషన్ ఇవ్వడం జరిగింది. వారి ట్రస్ట్ ద్వారా అనేక మంది ప్రజలు ఈ విధంగా ముందరకు వచ్చి వారికి వారు వాలంటీర్గా డొనేషన్స్ ఇవ్వడం, ఈ ల్యాబ్ నిర్మాణం కూడా సర్వేగంగా జరగడం అవుతున్నది. మార్చి మొదటి వారంలో ఈ ల్యాబ్ని ప్రారంభిద్దామని చెప్పి అనుకుంటున్నాం. మరి ట్రస్ట్ కోసం బోర్డు సభ్యులందరూ కూడా ఈ విరాళం ఇచ్చిన పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల్ని మరి వారి ఫౌండేషన్ తరఫున ఇచ్చినందుకు కృష్ణమూర్తి గారిని వారి కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా అభినందిస్తూ ప్రజలందరూ కూడా ఈ మంచి కార్యక్రమానికి ముందరకు వచ్చి సహాయం చేయాలని, ఈ యొక్క సేవలు కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటాయని తెలియజేస్తూ, మరి మా ట్రస్ట్ అయినటువంటి ఫైడే వెంకటనారాయణ గారు కూడా ఇక్కడ వచ్చారు, వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా పెద్దిరెడ్డి ఫౌండేషన్ వారికి అంతకన్నా ప్రత్యేకంగా కృష్ణమూర్తి గారికి మన రాఘవం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం.